కాళేశ్వరం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న లోన్లకు వడ్డీ కట్టాలంటూ కేంద్ర సంస్థ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లేఖ రాసింది. ఇప్పటికే 245 కోట్లు బాకీ పడ్డారని వెంటనే చెల్లించాలని లేఖలో కోరింది. కాళేశ్వరం కోసం చేసిన అప్పుల ఇన్స్టాల్మెంట్లను అనాపైసాతో సహా సకాలంలో చెల్లిస్తామని కేసీఆర్ చాలాసార్లు చెప్పారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న లోన్లకు చెల్లించాల్సిన వడ్డీని మాత్రం పెండింగ్ లో పెట్టింది. చివరికి వడ్డీ వెంటనే క్లియర్ చేయాలంటూ సర్కార్కు ఆర్ఏసీ లేఖ రాయాల్సి వచ్చింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం పేరుతో రీడిజైన్ చేసిన తర్వాత నిధుల సమీకరణకు 2015లో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసింది సర్కార్. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 115,000 కోట్లు కాగా బ్యాంకులు, నాబార్డ్, ఆర్ఈసీ, పిఎఫ్సి నుంచి విడతల వారీగా 87,449 కోట్లకు పైగా లోన్లు తీసుకుంది సర్కార్. ఆర్ఈసీ నుంచి ప్రాజెక్టు లింక్ 1, లింక్ 2, లింక్ 4 పనుల కోసం మొత్తం 30,536.8 కోట్ల లోన్ తీసుకుంది రాష్ట్ర సర్కార్. లోన్ మొత్తాన్ని 2023 జూన్ నుంచి 2035 మే వరకు వాయిదాల్లో 10.90% వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంది. అయితే ఆర్ఈసీ లోన్ల రీపేమెంట్ ప్రారంభం కావడానికి మరో 9 నెలల టైం పడుతుంది. ఈలోపు తీసుకున్న అప్పుకు ప్రతి నెల వడ్డీ చెల్లించాలి. దీంతో ఆర్ఈసీకి ప్రభుత్వం 245 కోట్ల బకాయి పడింది. అయితే కరోనా కారణంగా వడ్డీ పేమెంట్లు చేయలేకపోయినట్టు అధికారులు చెప్తూ ఉన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ రుణాల రీపేమెంట్ కు రూపాయి కూడా లేదు. ప్రభుత్వం నిధులు కేటాయిస్తే తప్ప లోన్ల ఇన్స్టాల్మెంట్ కట్టే పరిస్థితి లేదు. యూనియన్ బ్యాంక్ కాన్సార్షియం నుంచి తీసుకున్న లోన్లు, పిఎన్బి కాన్సార్షియం మంజూరు చేసిన లోన్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన లోన్లకు ఈ ఏడాది నుంచి రీపేమెంట్ చేయాలి. ఇప్పటికే ఒక ఇన్స్టాల్మెంట్ కట్టగా ఈ నెలాఖరులోపు మరో ఇన్స్టాల్మెంట్ కట్టాలి. పవర్ ఫైనాన్స్ ఇచ్చిన 27,737.4 కోట్ల అక్టోబర్ నుంచి ప్రతి నెల చెల్లించాల్సి ఉంటుంది. దీంతో నిధుల సమీకరణకు కార్పొరేషన్ దృష్టి సారించింది. రైతుల నుంచి నీటి తీరువ, ఇండస్ట్రీస్కి ఇచ్చే నీళ్లు, హైదరాబాద్కు ఇచ్చే తాగునీటితో పాటు మిషన్ భగీరథకు ఇచ్చే నీటి నుంచి 65,454,00,000 ఆదాయం వస్తుందని కార్పొరేషన్ తెలిపింది. వీటి ద్వారా లోన్లను వడ్డీతో సహా తీరుస్తామని బ్యాంకుల కాన్సార్షియంకు తెలిపింది. మరోవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల స్కీమ్ కోసం తీసుకున్న లోన్లను కూడా సర్కార్ బ్యాంకులకు కట్టాల్సి ఉంది.